నువ్వు ఒకటి కాదు నిన్న కూడా అదే ఎవ్రీ డే వీళ్ళ కథ నాకు అర్థం కావడం లేదు, నాకే అవగాహన పడడం లేదు, వాళ్ళు నా మీదనే బాంబులు వేస్తామనే పరిస్థితికి వచ్చారు. అంత మునుపాటు ఎక్కడ ఎవడు పెరిగిన కూడా పేరు కూడా తెలియదు, ఊరు లేదు పేరు లేదు, ఒక చిన్న రౌడీ స్మాల్ వాడు ఈరోజు పెద్ద హీరో మరి ఏమైనా చేస్తానే పరిస్థితికి వచ్చారంటే స్మగ్లర్స్ చేసే పరిస్థితి, ఈజీ మనీ వస్తే జరిగే అరాచకాలు ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము ప్రజలేమనుకుంటారు మాదేం పోయింది అనుకుంటారు, పోయేది మీదే. వ్యక్తిగతంగా నాకంటే నష్టపోయేది ప్రజానికో నష్టపోతున్నారు. ఇలాంటి వ్యవస్థలు కుప్పగొలిపోయింది దానివల్ల. చూద్దాం, వీ హావ్ టు ఫైట్, వేరే మార్గం లేదు. నేను అదే చెప్పాను కాన్స్టిట్యున్సీలో కూడా, నిన్న పోయినప్పుడు కూడా 3 డేస్ ఉన్నా, ప్రజల్లో చాలా చైతన్యం ఉంది, చాలా వ్యతిరేకత ఉంది. ఈ దుర్మార్గులు చేసే ఆన్స్లాట్తో కొంతమంది మీరు అన్నట్టు బెదిరించి అని చేసే కొందికి ఎవరికైనా సరే వాళ్ళే చెప్తున్నారు. నిన్న నేను పోతే ఆ ఊర్లో ఎస్ బండపల్లి, ఆ ఊర్లో వాళ్ళు నేను అడిగాను, ఏమయ్యా మీకు బాధ అనిపించలేదా, మీ ఊరు నుంచి ఎవ్రీడే 100 లారీలు వెళ్ళిపోతున్నాయి, ఏమనిపిస్తుంది మీకంటే, సార్ బాధ అనిపిస్తుంది అడగదాం అనుకుంటున్నాం, అడిగితే కరెంటు కట్ అంటున్నారు, నీళ్లు కట్ అంటున్నారు, ఇక్కడే ప్రొక్లైన్స్ ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, ఏ చంపేస్తామంటున్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, దిస్ ఈజ్ ది సినారియో, ఈజ్ ఇట్ రైట్. నిన్న ఒక అతను అంటాడు, ఒక భరత్ అని అక్కడ గిల్లికిలం ఏం చేస్తాడు, ఎమ్మెల్సీ ఇచ్చాడు అతనికి, అతను అంటాడు ఇది మాది కాదు వాళ్ళది అని అంటున్నాడు. ఇది వండర్స్లో వండర్, మాదైతే నిలిపేయమంటున్నావు, నువ్వు పోరాడు, నా నిలిపి, నువ్వు వచ్చి పోరాడు, నిలిపేసేయండి. ఇంకొక ఆయన మంత్రి, అడేమీ ఇల్లీగల్ జరగలేదు అంటాడు. ఆయన సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇంకొక ఆయన మంత్రి విజయనగరం నుంచి వెళ్ళాడు తిరుపతికి, ఏమని, ఆడు ఇల్లీగలే జరగదని, రా పోదాం. అది ఏంటి కొండ పరంబాక, ఏం పరంబాక తెరదరా అంటే, ఏది మేము చెప్పినా ప్రజలు నమ్మాలా, మీడియా రాయాలా, మేము చెప్పిందే వేదం, మేము చెప్పింది రాయాలా, మేము చెప్పింది నమ్మాలా, నమ్మకపోతే మేము మీద దాడి. ఏం చెప్పాలండి వీళ్ళని, వీళ్ళు మనుషులు, వీళ్ళు ఒక ఇది, కనీసం సిగ్గుపడేవాళ్ళు. ఒకప్పుడు రాజకీయ నాయకుడు తప్పు చేశారు అని ఆరోపణ చేస్తే సిగ్గుపడేవాడు, తగ్గేవాడు. వీళ్ళు రెచ్చిపోతున్నారు, నన్ను మాట్లాడతావు, నన్ను మాట్లాడేంత రోడైపోయావా అనే పరిస్థితికి వచ్చారు. అది ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద సమస్య. పాలకులే స్మగ్లర్స్ అయిన తర్వాత ప్రభుత్వంలో ఉండేవాళ్ళే పోలీసుల అండతో, పోలీసులకు మా వాళ్ళు 10 సార్లు కంప్లైంట్ చేశారు. ఆ కుప్పం నియోజకవర్గంలో నేను జరిగింది చూస్తే, లెటర్స్ పెట్టారు, కలెక్టర్కి చెప్పారు, ఎస్పీకి చెప్పారు, మైనింగ్ వాళ్ళు ఉన్నారు, ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నాడు, ఏమయ్యారు మీరు, తెలియదా 100 లారీలు పోతా ఉంటే. వాళ్ళు ఒకవేళ మీకు పర్మిషన్స్ ఉంటే, మైనింగ్ లీజ్ ఉంటే, ఎవడు డబ్బులు కట్టాడు, ఎవ్రీ ఇది కావాలి కదా ట్రక్కి. ఇప్పుడు మేము వదిలిపెట్టకుండా ఫైట్ చేస్తున్నాం, అక్కడ రేపోయేలుండి మళ్ళా యుద్ధాలు జరుగుతాయి, ఎందుకంటే మేము పోరాడకూడదని వాళ్ళ ఉద్దేశం, వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు మీరు కూడా అందుకనే మీడియా కూడా ఏమైందంటే, రెండుగా మీరు కొంతమంది వాస్తవాలు రాసి వాళ్ళు కొంతమంది తయారయ్యారు, కొంతమంది బ్లూ మీడియా తయారై మీ నా లెక్క ప్రకారం వాళ్ళ టీవీల్లో వాళ్ళ పేపర్లో మీ వాళ్ళ మనుషులు పెట్టేస్తున్నారు వాళ్ళ ఎడిటర్ని, ఆ ఎడిటర్ ఎడిట్ చేస్తే అది మీరు పబ్లిసైజ్ చేయాలి, ఆ పరిస్థితికి వచ్చేసారు, మీకు దానికి ఏదో కాంపెన్సేషన్ పే చేస్తున్నారు, అయిపోయింది. లేకుంటే ఇలా బినామీగా మీరు ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళ మీద ఏకవాళ్ళని ఇడన మీరు ఆ పరిస్థితికి వచ్చారు, పర్వాలేదు, ప్రజలే నిర్ణయించుకుంటారు. అల్టిమేట్గా ప్రతి ఒక్కరు విశ్వసనీయత మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు డిసైడ్ చేస్తారు తప్ప ఈ కొంతమంది నాయకులు డిసైడ్ చేయరు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని నిన్న మనం చూస్తున్నాం ఏం మాట్లాడుతున్నారో, సినిమాలపైన మాట్లాడుతూ మమ్మల్ని లాగుతారు, అంటే ఒక పద్ధతి కూడా లేకుండా అన్నిటికన్నమాట. ఆ మాట్లాడే తీరు, మాట్లాడే, నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నాకు వ్యతిరేకంగా చేశారు, నేను నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారా, నేను 2009లో చిరంజీవి పార్టీ పెట్టడం నేను వచ్చాడు కదా గవర్నమెంట్కి, అది అందరూ అంటారు కదా మాట, ఆ రోజు నేను పార్టీ పెట్టాను, నేనేం మాట్లాడలేదు, ఆయన పార్టీ పెట్టినా నేను తెలంగాణలో కానీ అలయన్స్ పెట్టుకుని నేను వచ్చేవాడిని, మళ్ళీ అవి జరిగాయి, కొన్ని హిస్టారికల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి,
దానికి నేను ఎప్పుడు ఆయన మీద అంత మునుపు నాకు ఫ్రెండే, తర్వాత కూడా వెల్వేశ్రే. నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దర్ గేమ్. ఇట్స్ ఆల్ రైట్. మనం చేయాల్సిన పని మనం చేయాలి, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంత మునుపు నాకు చాలా బాగున్నాడు, ఇప్పుడు కూడా బాగున్నాడు. ఒక్కరే కాదు, ఎవరైనా సరే చాలామంది తీశారు. మొన్న కూడా ఒక సినిమా తీశారు నా మీద వ్యతిరేకంగా, నేను గవర్నమెంట్ ఉన్నప్పుడే తీశారు. తీలేదనుకుంటే చెప్పమనండి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మనం కమ్యూనికేషన్ చేసుకోవడం ముఖ్యం తప్ప బెదిరింపుల ద్వారా, బ్లాక్మెయిల్ ద్వారా, లేకుంటే దాడుల ద్వారా, లేకుంటే ప్రభుత్వం ఆమ్ టెస్టింగ్ ద్వారా చేయడం చాలా నీచం. ఇది పరమ నీచం. ఒక్క సినిమా వాళ్ళు వదిలిపెట్టండి, పాలిటీషియన్ వదిలిపెట్టండి, సోషల్ యాక్టివిస్ట్ లేకుండా పోయారు అది కూడా వదిలిపెట్టండి, కడవన కామన్ మ్యాన్ పైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చేసారు. అది చాలా మీడియా సరే ఇంకా మామూలుగా ఎప్పుడో చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ తట్టుకోగలిగిన వాళ్ళు నిలబడుతున్నారు. ఒకసారి రెండుసార్లు జైలుకి పోయొచ్చు కూడా, పోవాలి. నేను అదే చెప్తాను, వీళ్ళు చేసే పనులకు అందరి మీద ఉంటాయి. ఎంతమంది అంటే అచ్చెం నాయుడు ఒక లెటర్ రాశాడు అంతే కదా, ప్రూవ్ చేసావా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మా పార్టీ వాళ్ళపైన చాలా కేసులు పెట్టారు, ఈరోజు పబ్లిసైజ్ చేయి ఒక వైట్ పేపర్. నువ్వేమి ప్రోగ్రెస్ చేసావో వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయి, నీ పైన ఇంత అవినీతి ఉంది, మేము చెప్తాం. మరేమంటారు? అలాంటివన్నీ చాలా ఉన్నాయి. బాబాయ్ హత్య దగ్గర నుంచి తొలి రోజు బాబాయ్ హత్య ఏం చెప్పారండి, ఆర్ట్ గుండెపోటు, తర్వాత ఏమైంది, గొడ్డల పోటుగా తయారైంది. అది దానికి ఆన్సర్ లేదు. కోడి కత్తి ఏమైంది, ఎక్కడుంది కోడి కత్తి ఇప్పుడు, ఆన్సర్ లేదు. అంటే ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారు, అది నేను చెప్పేది. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, పోయేది జగన్ రెడ్డికి పోదు, దోచుకుని దోచుకుని వెళ్ళిపోతాడు. నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 5 కోట్ల ప్రజలు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరలా ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీకు మీ కుటుంబానికి శుభం కలగాలని, నూతన వెలుగులు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.